హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఈవియా ట్రావెల్ లాగ్స్. ఈరోజు మనం చూస్తున్న ప్రదేశం వచ్చేసి అచ్యుతరాయ టెంపుల్కు మనం వెళ్తున్నాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ టెంపుల్ చాలా పురాతనమైనదిగా మనం చెప్పుకోవచ్చు. వెళ్తున్న మన దారిలో చూడండి, ఇక్కడ ఎక్కడ చూసిన పచ్చనైన తోటలతోనే మనకు ప్రదేశాలు కనబడుతూ ఉంటాయి. పచ్చనైన కొబ్బరి తోటలు, అరటి చెట్లు, ఎక్కడ చూసినా ఈ కొండరాల మధ్యలో అవే మనకు కనబడుతూ ఉంటాయి. మనం వెళ్తున్న దారి ఇది. ఈ దారిలో కూడా మొత్తం చుట్టుపక్కల చుట్టూ చూడడానికి కొండలే ఉంటాయి. ఈ కొండల మధ్యలోకి వెళ్ళి మనం నడుచుకుంటా వెళ్ళవలసి ఉంటుంది. చూడండి, ఎక్కడ చూసినా కొండలే. మొత్తం ఈ కొండల మధ్యలో ఈ ఆలయాలను నిర్మించారు. చూడండి, ఈ అచ్యుతరాయ టెంపుల్స్కి వచ్చేసి రెండు దారిల గుండా ఇక్కడికి రావచ్చు. ఒకటి వచ్చేసి ప్రధాన ఆలయం, అంటే హంపి ఉన్నది కదా, హంపి నుండి, విరూపాక్ష టెంపుల్ నుండి అక్కడి నుండి కూడా రావచ్చు, నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. ఇంకా దారి కమలాపురం నుండి ఈ విఠల టెంపుల్కి వచ్చే దారిలో కారు పైన వెహికల్లో వచ్చి అక్కడి నుండి మనం లోపలికి నడుచుకుంటూ వచ్చిన ఈ ఆలయం మనకు కనబడుతుంది. చూడండి, చాలా పురాతనమైన ఆలయం ఇది. చూడడానికి ప్రతి ఆలయ గోపురాలపై చెక్కిన శిల్పాలు, లోపలికి వెళ్తున్నే ఈ దారిలో కూడా చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా మనకు కనబడడం జరుగుతుంది. సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ మనకు చూడడానికి, చూడండి ఎంత అద్భుతంగా మనకు కనబడుతుందో. అన్ని మండపాలు చుట్టూ, వంటశాలలు, వండుకోవడానికి వీలుగా నిర్మించే వంటశాలలు. అక్కడ చూడండి, అక్కడ ఏదో సంథింగ్ మండపం లాగా ఉండేది. అక్కడ ఒక మండపం ఉంది, చాలా పెద్దదైన మండపం. ప్రతి ఆలయంలో కూడా చాలా మండపాలను నిర్మించారు, గర్భగుడితో సహా. ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలో, ప్రధాన గర్భగుడి గుండా లోపలికి వచ్చాము. ఇక్కడ రాగానే ఇక్కడ మండపాలు కనబడ్డాయి. ఇప్పుడు ఈ ప్రకారం ఇంకో గర్భగుడికి ప్రవేశించడానికి ఇంకో ద్వారం ఉంది. ఈ ద్వారం గుండా మనం లోపలికి ప్రవేశిస్తున్నాం. చూడండి ఎలా ఉంది, మొత్తం రాతితోనే నిర్మించబడి ఉంది. చెక్కిన శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. అప్పుడు యొక్క శిల్పుల కళా నైపుణ్యం ఎంత గొప్పగా ఉందో చూడండి. ప్రతి రాయిని ఒక అద్భుతమైన దేవతామూర్తుల విగ్రహాలతోని చెక్కారు. చెక్కినవి చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం దగ్గరికి వచ్చాము. మనం చూస్తుందే ప్రధాన ఆలయం. చాలా వరకు ఆలయాలు చూడడానికి శిథిలావస్థలని మనకు కనబడుతున్నాయి. చుట్టూ చూడండి, చుట్టూ ఆలయ గోపురాలు ఉన్నాయి. చూడండి, మనం ప్రధాన గోపురం నుండి వచ్చాము, వచ్చినాక మండపాలు ఉన్నాయి, తర్వాత ఇంకో గోపురం ఉంది. చుట్టూ చూడండి మళ్ళీ రెండు వైపులా కూడా మళ్ళీ గోపురాలు ఉన్నాయి. ఎడమవైపు కుడివైపు కూడా రావడానికి వీలుగా గోపురాలు నిర్మించారు. చుట్టూ కూడా చూడండి ఉండడానికి వీలుగా బాల్కనీలాగా చుట్టూ నిర్మించారు ఆలయం ప్రాంగణం చుట్టూ. ఇది మొత్తం రాతితోనే నిర్మించబడింది. చూడండి అక్కడ ఒక గోపురం ఉంది. ఇది ప్రధాన ఆలయం. అసలు ఆలయం దగ్గరికి వెళ్ళండి. చూడండి చుట్టూ వీలుగా ఎక్కడానికి చూడండి, మెట్లది కూడా మొత్తం రాతితోనే నిర్మించారు. చుట్టూ ఏనుగులు రెండు పక్కల సింహద్వారాలకు మనం లోపలికి వెళ్ళేటప్పుడు మొత్తం ఏనుగులతోనే మనకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడ ఆలయాల్లో ఎక్కడ గుడిని చూసినా ఏనుగులతోనే మనకు చెక్కి లోపలికి వెళ్ళడానికి వీలుగా దారి నిర్మించారు. చూడండి ఆలయ స్తంభాలపై చిక్కినాయి చూడండి శిల్పాలు. ఇంకొక శిల్పం చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ప్రతి ఒక్క స్తంభం పైన వివిధమైన డిజైన్లతోని మనకు చెక్కడం జరిగింది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎలా చెక్కినాయి చూడండి. మొత్తం పక్కనే గుట్ట, పెద్దదైన గుట్ట ఉంది. అక్కడ ఒక దేవస్థానం ఉంది. చిన్న చిన్న దేవస్థానాలు కూడా నిర్మించారు. పెద్ద గుడి చుట్టూ చిన్న చిన్న దేవస్థానాలు కూడా నిర్మించారు. ఇది ఒక దేవస్థానంగా మనం చెప్పుకోవచ్చు. దేవరాయల కాలంలో ఇవన్నీ వాళ్ళ సామ్రాజ్యంలో చాలా గొప్పగా వెలిగిన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు గర్భగుడిలో ఏ గుడిలో చూసినా దేవుడు మనకు దర్శనం ఇవ్వడం జరగట్లేదు. అన్నీ దేవతామూర్తులని ధ్వంసం చేశారు. చూడండి ఎలా ఉందో చుట్టూ, ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. చూసినా కొద్దీ చూడాలి అనిపిస్తుంది.
ఇంత అద్భుతమైన పద్ధతిలో ఈ ఆలయాలను ఎంత గొప్పగా నిర్మించారో చూడండి. ఆలయ ప్రాంగణం చుట్టూ ఇది ఒక రహదారి, మనం లోపలి వెళ్ళడానికి నిర్మించిన మరొక దారి. మీ గుడి నుండి కూడా లోపలి చూడండి, మనం చూస్తూ ఉంటే వ్యూ ఎలా ఉందో. అది చూస్తుందేమో ప్రధానమైన గర్భగుడి, మన చుట్టూ చూస్తుందేమో పరిసరాలు. ఎక్కడ చూసిన ఒక అద్భుతమైన పద్ధతిలో ఈ ఆలయాలను నిర్మించారు. ప్రపంచంలోనే ఒక గొప్పనైన ఆలయంగా ఈ అచ్యుతరాయ టెంపుల్ని మనం చెప్పుకోవచ్చు. కానీ చాలా వరకు ఆలయం శిథిలావస్థలోనే మనకు కనబడుతుంది. హంపీలో ఉన్న ముఖ్యమైన ఆలయాలలో ఇది ఒకటి. థ్యాంక్ యూ.